ఈ నెల 2వ తేదీన హైదరాబాద్ లోని హైటెక్ గ్రౌండ్స్ లో యూనియన్ బ్యాంక్ రిటైల్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ జనరల్ మేనేజర్ రీజనల్ హెడ్ ఎన్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ బ్యాంక్ దేశంలోనే 5వ ఉందని తెలిపారు. సైఫాబాద్ లో 23,000 కోట్ల బిజినెస్ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో 6,500 కోట్ల రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. గృహ వాహన రుణాలు 3,500 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. తక్కువ వడ్డీకి రుణాలు అందించడం మా బ్యాంక్ యొక్క ప్రత్యేకత అని పేర్కొన్నారు. రేపు జరగబోయే ఎక్స్పోలో 40 మంది వరకు బిల్డర్స్ పాల్గొంటారని, ఇందులో 15 వాహన గృహ రుణ స్టాల్స్ ఉంటాయని పేర్కొన్నారు. ఈ సదావకాశాన్ని కస్టమర్లు వినియోగించుకోవాలని కోరారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైఫాబాద్ రీజన్ రీజనల్ హెడ్ ఎన్ శ్రీనివాసరావు మాట్లాడుతున్నాను. మా బ్యాంకు దేశంలోనే అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటి. దాని 5వ స్థానంలో ప్రజెంట్ ఉంది. మొత్తం బిజినెస్ 21 ట్రిలియన్ బిజినెస్తో 5వ స్థానం ఆక్రమించి ఉంది. ఇక సైఫాబాద్ రీజన్కి వస్తే మా బిజినెస్ వచ్చి సుమారు 23,000 కోట్లు బిజినెస్ చేస్తున్నాం. దానిలో 6,500 కోట్లు రుణాలకే ఇచ్చున్నాం. వాటిలో పర్టికులర్లీ గృహ రుణాలు, వాహన రుణాలు ఇవన్నీ కలిపి ఆల్మోస్ట్ 3,500 కోట్ల దాకా దాదాపు మేము ఇచ్చి ఉన్నాము. మా బ్యాంకు యొక్క స్ట్రెంగ్త్ ఏంటంటే లోయెస్ట్ అండ్ కాంపిటేటివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, క్విక్ ప్రాసెసింగ్. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మేము ఒక రీటైల్ ఎక్స్పో కండక్ట్ చేస్తున్నాము. ఇది రీటైల్ ఎక్స్పో మార్చి 2వ తారీఖు మైదాన్ దగ్గర హైటెక్స్ గ్రౌండ్స్ నిర్వహిస్తున్నాము. ఇది ప్రజలకి మా యొక్క ప్రొడక్ట్స్ గురించి అవగాహన కోసము, వాళ్ళు ఈ సదుపాయాన్ని అవైల్ చేసుకోవడం కోసము మేము నిర్వహిస్తున్నాము. దీనిలో రమారమి 40 బిల్డర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే కార్ లోన్ డీలర్స్ వచ్చి 15 మంది కార్ లోన్ డీలర్స్ దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. దాని విధంగా ఎవరికైనా సరే గృహాలు కానీ వాహనాలు కానీ కొనుక్కోవాలి కానీ ఉంటే కనుక ఖచ్చితంగా వీళ్ళు రీటైల్ ఎక్స్పోను సందర్శిస్తే మీకు ఒక మంచి సదుపాయం కలిగినట్టుంటుంది. రకరకాల బిల్డర్స్ ఉన్నారు కనుక మన హైదరాబాద్లో జరుగుతున్న పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ అక్కడ చేస్తున్నాయి. లైక్ అపర్ణ, రాజపుష్ప, అలాగే పెద్ద పెద్ద బిల్డర్లు అందరూ కూడా వీటిల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎక్స్పో యొక్క లాభాన్ని మీరు ఉపయోగించవలసిందిగా కోరుతున్నారు.